So guys, it's finally time for best client for your Minecraft Pocket Edition with lots of amazing features and more. Indulo manaki all survival features, quick settings and Java functions indulo ide untayi. So meeru simple ga video ni end variki chudandi, meekaithe mottham anta ardham avutundi. And fatafata ga ee video ni like chesi cheyandi. And meeru mana channel ki kottaga vachi inka subscribe cheyakapothe kachithanga subscribe aithe chesukondi. Endukante mana channel lo regular videos aithe upload aithayi. And adhe vidhanga gameplay videos and tutorials and mods chaala rakamaina Minecraft videos aithe upload aithayi. మీకైతే నా వీడియో చూడడం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ అయితే నాకు అవసరం. అండ్ గైస్, మనందరికీ ఒక సపరేట్గా డిస్కార్డ్ సర్వర్ అయితే ఉంది. సో దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో ఉంటుంది. సో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి, ఎందుకంటే మనం అందులో చాలా ఫన్ చేస్తాము. అండ్ అందులో మన యూట్యూబ్ అప్లోడ్స్ అండ్ అప్డేట్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. గైస్, ఈ మోడ్లో ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసి సో ఇందులో మీ ఇన్వెంటరీ మొత్తం అంతా వన్ క్లిక్లో అయితే పంప్ చేయొచ్చు. సో ఇక్కడ క్విక్ లూట్ అనే ఆప్షన్ అయితే అనేబుల్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయగానే మీ ఇన్వెంటరీలో నుండి చెస్ట్ నుంచి మీ ఇన్వెంటరీలోకి సింపుల్గా ఐటమ్స్ అనేవి మార్చుకోవచ్చు. అండ్ గైస్, ఈ మోడ్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనబడే హెచ్డి మీద క్లిక్ చేస్తే మొత్తం అంతా మీ హెచ్డి మొత్తం పోతుంది. లైక్ జావాలో మీరు ఎఫ్ఎన్ అయితే ఏ విధంగా క్లిక్ చేస్తారో, అండ్ ఇక్కడ యారో పైన క్లిక్ చేస్తే మీ సర్వైవల్లో ఉంటే మీ హార్ట్స్ కానీ ఇన్వెంటరీ మొత్తం అంతా పోతుంది. సో ఈ విధంగా మీరైతే ఎఫ్ఎన్ బటన్ అయితే ఈజీగా యాడ్ చేసేయచ్చు. ఈ క్లయింట్లో ఇంకా ఉన్నాయి. సో మీకైతే ఎఫ్ఎన్ బటన్ నచ్చింది అనుకుంటున్నాను, అంటే మన పాకెట్ ఎడిషన్ ఎఫ్ఎన్. సో నచ్చితే గట్టిగా లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ గైస్, మీరు పైన అయితే అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడైతే ఒక కాంపస్ మరియు క్లాక్ అయితే కనిపిస్తుంది. సో ఇది సింపుల్గా మీరు క్లాక్ ఉంది కదా, సో ఆ క్లాక్లో మీకు అది డేనో మార్నింగో నైటో అనేది సింపుల్గా చెప్తుంది. సో మీ క్లయింట్లో మీకు ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. అండ్ ఈ క్లయింట్లో మీకైతే మొత్తం చాట్ కమాండ్స్ మొత్తం మారిపోతాయి. సో సింపుల్గా మీరైతే మీకు నచ్చిన కమాండ్ అయితే వేయండి. సో నేనైతే ఇక్కడ స్లాష్ గేమ్ మోడ్ సర్వైవల్ అని అయితే పెడతాను. సో మీరైతే దాన్ని ఒకసారి అయితే సేవ్ చేసుకోవచ్చు, మీరైతే ఏ కమెంట్ అయితే చేశారో. సో మీకు ఇక్కడైతే చూడవచ్చు చుట్టూ ఆరం అవుతున్నాయి. ఒకసారి దాన్ని క్లిక్ చేయగానే ఇప్పుడైతే మీరు సర్వైవల్కి వచ్చేస్తారు. అండ్ మీరు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి క్రియేటివ్కి వెళ్తే మీరు మళ్ళీ సర్వైవల్కి రావాల్సిన పని లేదు. సో మళ్ళీ క్లిక్ చేయండి, ఆరో మార్క్ మీద క్లిక్ చేయగానే సో చూడండి మీ కమాండ్ అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో ఇది కూడా చాలా మంచి ఫ్యూచర్, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో అయితే తెలియపరచండి. అండ్ గైస్, మన నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి మీరు దేన్నైనా ఈ విధంగా అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో మీరు కోఆర్డినేట్స్ కానీ సో దేన్నైనా మీరైతే ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని అయితే మీరైతే దీన్ని సింపుల్గా సేవ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏదైనా డెజర్ట్ టెంపుల్ కానీ ఏం దొరికినా కూడా మీరు ఈ విధంగా చేయొచ్చు. అండ్ మీరు ఇందులో మీ ఇన్వెంటరీలో ఐటమ్స్ కూడా సింపుల్గా మీరైతే వేరే దగ్గరకు అయితే చేంజ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ కూడా ఇన్వెంటరీ మోడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీ ఇన్వెంటరీ కింద మొత్తం పైకి వెళ్ళిపోతాయి అండ్ పైనుంచి అయితే కిందికి వచ్చేస్తాయి. అండ్ గైస్, మన నెక్స్ట్ ఫ్యూచర్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మనమైతే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం మైన్క్రాఫ్ట్ గురించి. మీకు కనుక మైన్క్రాఫ్ట్ వీడియో చూడడం ఇష్టం ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. సో గైస్, మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మొత్తం మీ సెట్టింగ్స్ని జావా లాగా మారుస్తుంది. సో మీరు ఇక్కడ ఈ విధంగా అయితే చూడొచ్చు. సో ఇది కొంచెం లోడ్ అవనితాం యా చూడొచ్చు. ఇక్కడైతే మొత్తం క్రియేటివ్ అండ్ సర్వైవల్. సో మీరైతే సింపుల్గా సెట్ చేయొచ్చు. అండ్ పైన ఒక త్రీ డాట్స్ ఆప్షన్ కూడా ఉంది కదా, సో అదేంటో కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు నేను మీ గేమ్ మోడ్ని క్రియేటివ్ సర్వైవల్ ఈజీ హార్డ్ సింపుల్గా అయితే మీరు అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే గైస్ మీకైతే ఇక్కడ F5 బటన్ ఇవన్నీ మీరు కంట్రోల్ చేయొచ్చు. 30% ఫ్రంట్, 30% బ్యాక్. సో ఈ విధంగా ఇక్కడ అన్నీ ఉంటాయి. అండ్ బ్రైట్నెస్, FOV మీరైతే ఇక్కడ నుంచి అన్నీ కంట్రోల్ చేయొచ్చు. అండ్ మీకు ఎన్ని చంక్స్ కావాలో కూడా అన్నీ సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు. సో మీరు ఊరికే సెట్టింగ్స్లోకి వెళ్ళి చేయక్కర్లేదు. సో ఈ విధంగా అయితే సింపుల్గా మీరైతే మీ 30% కెమెరా యాంగిల్ని అయితే సింపుల్గా చేంజ్ అయితే చేయొచ్చు. అండ్ మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి క్యూ బటన్. ఎస్ గైస్, మీరు కనుక జావా ఆడితే మీకు క్యూ గురించి తెలుసు. ఒకవేళ తెలియకపోతే నేను చెప్తాను. మీరు క్యూతో సింపుల్గా మీ ఐటమ్స్ని అయితే త్రో చేయొచ్చు. సో ఇక్కడైతే మీకు 2 chests అయితే ఉంటుంది. సో మీరు ఒక మీ ఐటమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ 1 chest పైన క్లిక్ చేసి ఒక్కొక్క ఐటమ్ అయితే డ్రాప్ అవుతుంది. అదే ఇలా కాదు, అన్ని ఐటమ్స్ ఒకటేసారి డ్రాప్ చేయాలంటే ఇక్కడ డ్రాప్ ఆల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క అన్ని ఐటమ్స్ అనేవి కింద అంటే పడిపోతాయి. సో ఇది ఒక సింపుల్గా మీకు అయితే క్యూలో పనిచేస్తుందని చెప్పొచ్చు.
అండ్ గైస్ ఇదే కాకుండా ఈ క్లయింట్ లో మీరు బ్లాక్స్ ని అయితే సింపుల్ గా తీసుకోవచ్చు ఏ ఐటమ్ నన్న మీరు గనుక క్రియేట్ అవ్వాలంటే ఐటమ్ మీద డబుల్ ట్యాప్ చేస్తూ ఉంటే మీకు అనేది ఐటమ్ వస్తూనే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు గనుక క్రియేట్ అవ్వాలంటే ఐటమ్స్ అనేది మీరు ఈజీగా అయితే మీరైతే క్లీన్ చేసుకోవచ్చు ఇన్వెంటరీని ఇక్కడైతే మీకైతే డ్రాప్ వన్ డిస్ట్రాయ్ ఆల్ అని అయితే ఉంటుంది మీరైతే డిస్ట్రాయ్ వన్ మీద క్లిక్ చేస్తే ఒక ఐటమ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది అదే మీరు డిస్ట్రాయ్ ఆల్ మీద క్లిక్ చేస్తే మీ దగ్గర ఉండే మొత్తం వన్ స్టాక్ ఐటమ్స్ మొత్తం వెళ్ళిపోతాయి సో మీరు ఈజీగా మీ ఇన్వెంటరీని అయితే క్లీన్ చేసుకోవచ్చు అండ్ గైస్ పైన అయితే కాంపోస్ ఉంది కదా సో దాన్ని ఎలా యూజ్ చేయాలో మీకు అర్థం కాకపోతే ఒక బెడ్ తీసుకొని ఎక్కడైనా మీరు అయితే ప్లేస్ చేయండి సో దాని మీద అయితే మీ రీస్పాన్ పాయింట్ అనేది మీరైతే సెట్ చేశారనుకోండి ఆ కాంపోస్ అయితే మీ రీస్పాన్ పాయింట్ బెడ్ దగ్గరకు అయితే చూపిస్తుంది మీ రీస్పాన్ ఎక్కడ ఉందో సో మీరు మీ బేస్ కనుక తప్పిపోతే సో సింపుల్గా మీరైతే మీ బేస్ని అయితే ఐడెంటిఫై చేయొచ్చు సో మీకు కూడా ఇదైతే నచ్చింది అనుకుంటున్నాను అండ్ గైస్ ఈ క్లయింట్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఉంది అదేంటంటే మీకు ఇందులో అయితే వన్ క్లిక్ యాడ్ అని ఉంటుంది అంటే ఇందులో మీకు అయితే క్విక్ క్రాఫ్ట్ యాడ్ ఉంటుంది జావా ఎడిషన్లో మీరు ఏదైనా వన్ క్లిక్లో అయితే మీరైతే తయారు చేయొచ్చు కానీ మన బెడ్రాక్లో అలా కాదు వన్ బై వన్ అయితే క్లిక్ చేయాలి కానీ మీరు సింపుల్గా ఏదైనా క్రాఫ్ట్ చేద్దామంటే క్లిక్ చేయండి అంటే ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయగానే అన్నీ అయిపోతాయి సో సర్వైవల్లో ఇదైతే చాలా మట్టుకు అయితే యూజ్ అవుతుంది సో మీరు వన్ క్లిక్లో అన్నీ క్రాఫ్ట్ చేయొచ్చు సో దీనికైతే మీకు సపరేట్గా ఒక యాడోన్ అయితే వేయాల్సిన అవసరం అయితే ఉండదు అండ్ గైస్ సో సింపుల్గా ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఏమైనా బ్లాక్స్ ఉంటే మీరు దాన్ని సింపుల్గా అయితే స్ప్రిట్ చేయొచ్చు దాని మీరు క్లిక్ చేసి మీ ఫింగర్తో మీరు అలా అలా అంటే చాలు ప్రతి ఒక్క బ్లాక్ అయితే ఈ విధంగా అయిపోతుంది అండ్ మీరు ఐటమ్ మీద డబుల్ క్లిక్ చేస్తే అన్ని ఐటమ్స్ వచ్చేసి ఒకటేసారి స్టోర్ అయిపోతాయి సో ఇదైతే చాలా మంచిదని చెప్పుకోవచ్చు సో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో గైస్ ఇంకా మనమైతే దీన్ని ఇంపోర్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో గైస్ దీన్ని అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో డౌన్లోడ్ చేయండి అండ్ దాని మీద క్లిక్ చేసి మైండ్క్రాఫ్ట్ని అయితే ఓపెన్ చేయండి సో గ్లోబల్ రిసోర్సెస్లో మన యాడ్ఆన్ అయితే యాక్టివేట్ చేయండి దీని పేరు వచ్చేసి ద టీవైఈఎల్ యూఐ ప్యాక్ అనమాట సో దీన్ని అయితే మీరైతే మీ గ్లోబల్ రిసోర్స్లోకి అయితే మీరైతే దీన్ని ఇంపోర్ట్ అయితే చేసేసేయండి ఒక్క 2 సెకండ్స్ వెయిట్ చేయండి గైస్ మొత్తం మ్యాజిక్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఇంకా ఒకటి ఉందా అనుకుంటారు ఎస్ ఇదైతే బెస్ట్ క్లయింట్ అని చెప్పుకోవచ్చు సో చూడొచ్చు మీ మొత్తం హోమ్ పేజ్ మొత్తం మారిపోయింది గైస్ అండ్ మీకు ఇక్కడైతే మీరు సింపుల్గా అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు 2 బటన్స్ ఉంటాయి సెట్టింగ్స్ మరియు 3 డాట్స్ సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరైతే మీ సెట్టింగ్స్ చేయాల్సినవన్నీ అయితే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అండ్ పైన 3 డాట్లో మీ క్యారెక్టర్స్ని వాటిని అయితే మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే సింపుల్ సో మీరు 3rd పర్సన్ ఫ్రంట్ బ్యాక్ సో కెమెరా యాంగిల్ని కూడా ఇక్కడ నుంచి అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి క్లయింట్ అని అయితే చెప్పుకోవచ్చు మైండ్క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్లో నేను ఇది నా ప్రతి వీడియోలో వాడతాను అండ్ చాలామంది కూడా కమెంట్ చేశారు బ్రో ఎలా ఇదంతా ఎలా ఉంది క్లయింట్ లింక్ అవన్నీ కొంచెం చెప్పవా వీడియో పెట్టవా అని చెప్పి సో అందుకోసం అయితే ఈ వీడియో మొత్తం చేశాను అండ్ ఇక్కడ నుంచి అయితే మీ చంక్స్ని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు అండ్ మీరు ప్లే పైన క్లిక్ చేస్తే మీ వర్డ్స్ దగ్గర ఉండే ఇది ఇంటర్ఫేస్ మొత్తం మారిపోతుంది సో వర్డ్స్ మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి అయితే మీరు చేయొచ్చు ఇది చాలా మంచి క్లయింట్ దీన్ని అయితే యూజ్ చేయండి గైస్ తప్పకుండా మీకు నచ్చితే అదే మీకు మొత్తం మైండ్క్రాఫ్ట్ కొద్దు ఓన్లీ ఒక వరల్డ్కి కావాలంటే మీరు ఓన్లీ ఒక వరల్డ్కి కూడా పెట్టుకోవచ్చు వరల్డ్ క్రియేట్ చేసి ఆ వరల్డ్లో కూడా గ్లోబల్ రిసోర్సెస్లో యాక్టివేట్ చేయొచ్చు సో ఓకే గైస్ మీకు అయితే క్లయింట్ అయితే నచ్చింది అనుకుంటున్నాను సో ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఎందుకంటే మీకు ప్రతి సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడు నీకు చాలా 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 అవసరం సో ఓకే గైస్ మళ్ళీ కలుద్దామండి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ మోడ్స్ అండ్ వీడియోలో అప్పటి వరకు టాటా బై బై సీ గుడ్ బాయ్.